రైతుకి వాళ్ళ దేశంలో ఎక్కడ లేని రైతు బంధు కావచ్చు అన్నింటికీ ఆయన వీటన్నింటికి ఆయన సబ్స్టిట్యూట్గా రైతు బంధు తెస్తే అప్పుడు కూడా మేము ఏమన్నామంటే మీరు రైతు బంధు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి కానీ వాస్తవంగా వ్యవసాయం రైతు బంధు ఇవ్వండి అని కూడా సూచనలు చేసినాం కానీ గవర్నమెంట్ ఇవి ఏవి కూడా ఈ చర్చకు అంటే హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధికి చీఫ్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ప్రభుత్వ పార్చారథి గారి సమక్షంలో ముప్పై ఆరు ముప్పై ఏడు రైతు సంఘాలు అద్భుతమైన సూచనలు చేస్తే వారు కోర్టుకు చెప్పిన ఈ సూచనలు చాలా బాగున్నాయని ఎందుకు అమలు చేయలే మేము ఇవాళ ఏవైతే పంజాబ్లో రైతు ఉద్యమం జరిగిందో అట్లాంటివే మేము గవర్నమెంట్ని అడిగినాం మీరు ఇది ఎంత మాత్రము కార్పొరేట్ శక్తుల మీద ఆధారపడి వ్యవసాయాన్ని మార్చే పద్ధతులను వదిలిపెట్టండి ఆ పద్ధతులు తెల్ భారతదేశానికి పనికిరావు తెలంగాణకు అసలే పనికిరావు తెలంగాణకంటూ అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి అది ఒక భీమ్దేవరపల్లి ఒక జహీరాబాదు ఈ మధ్యనే చనిపోయిన సతీష్ గారు చేసినటువంటి ప్రయోగం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చేసిన ప్రయోగం ఉన్నది ఇవన్నీ మీరు ఒక నిజామాబాద్ పోతే అక్కడ ఆరుమూర్లో రైతులు చేసేటువంటి కృషి ప్రయోగాలు చాలా అద్భుతం ఇవన్నీ తెలంగాణ ఎక్కడో పోయి నేర్చుకోవాల్సిన పని లేదు గవర్నమెంటే అన్నది మన సీడు బౌలు రైతులకు చాలా లాభం చేకూర్చవచ్చునని చెప్పి అన్నది ఇవన్నీ అన్నారు కదా ఎందుకు ఇవన్నీ మన దగ్గర పండేన్ని పంటలు ఇక్కడ పండవు ఇంత వైవిధ్యభరితమైనటువంటి విధానాలు సంస్కృతి ఒక వ్యవసాయ పద్ధతులు ఉన్న రాష్ట్రంలో మీరు వ్యవసాయ విధానాన్ని వాళ్ళందరి సహకారంతో తయారు చేసి కానీ వాళ్ళ మీరు చెప్తున్నారు వ్యవసాయం రైతు బా రైతు సమన్వయ సమితి అందుకోసమే పెట్టారు యాభై వేల ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టారు రైతులే మాట్లాడుకొని రైతులే చర్చించుకొని రైతులే అవసరమైతే ధర నిర్ణయించుకొని ఎంతకు అమ్మాలో నిర్ణయించుకొని ఇవన్నీ అద్భుతాలు మీరు ఆశించిస్తారు అద్భుతాలు జరుగుతుంది సమాజంలో ప్రజలకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వము అవకాశాన్ని దానికి చర్చించుకోవటానికి ఒక వేదికలను వాళ్ళ అభిప్రాయాలను గౌరవించే విధంగా వాళ్ళ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని విధానాలు తయారు చేసే విధంగా ఒక ప్రజాస్వామిక సంస్కృతిని ఎక్కడ కూడా ప్రభుత్వం పద్ధతిలో అణచివేత పెత్తనము తప్ప వాళ్లకు భాగస్వామ్యం అనేది లేదు భాగస్వామ్యం అంటే ఎక్ ఎక్కడ పనిచేస్తున్నాయి మీరు ఒక్క ఊరికి పోయి చూపియండి నాకు ప్రతి మండల కేంద్రంలోనే అక్కడ రైతు వేదికలన్నీ ఆ వేదికలు తాళాలు లేసే ఉంటాయి ఎక్కడైనా పనిచేస్తాయా అనండి చాలా చోట్ల ఊరికి దూరంగా ఉంటాయి ఆ డిజైన్ అనేది హైదరాబాద్లో మీరు డిసైడ్ చేసారు డిసైడ్ చేస్తే మీరు పోయి చూడండి ఇటు నుంచి వానగొట్టిన అటు నుంచి వానగొట్టినా లోపల మొత్తం నీళ్ళే నీళ్ళకు మించి ఏం ఉండదు కాడ ఆడ ఒక ఒక మీటింగ్ కాదు కొంచెం ధాన్యం దాసుకుందామన్నా దేనికి కూడా అది పనికిరాదు ఆ రకంగా దాన్ని డిజైన్ చేశారు ఏమన్నా పోనీ ఊళ్ళు ఏమన్నా శుభకార్యాలు ఇంకేదన్నా అది కూడా అంతే అది ఓ మామూలు చిన్న బర్త్డే పార్టీలకు తప్ప అది ఇంకో దానికి ఉపయోగపడేవి కానే కావు అంత నిధుల దుర్వినియోగం మీరు ఎందుకు చేయాలి ఆ గ్రా గ్రామానికి ప్రజలతో మాట్లాడి మీరు మంచి ఆర్కిటెక్ట్ను గ్రామానికి పంపి మీ ఊరు రైతు వేదిక ఎట్లుంటే బాగుంటుందని ఒక పది ఊళ్ళల్లో తిరిగి వాళ్ళ అభిప్రాయం విని చేయమంటే నువ్వు కలెక్టర్ ఆఫీస్ ఎట్లా డిజైన్ చేసిండ్రు దీన్ని ఆ రకంగా డిజైన్ చేసి ఉండాల్సింది కదా అట్లా చేయలేదు